రంగారెడ్డి జిల్లా నార్సింగ్ సమీపంలోని ఓఆర్ఆర్ పై జూన్ 5 రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఓఆర్ఆర్ పై వెళ్తున్న ఒక కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. శంషాబాద్ విమానాశ్రయం నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తుండగా సంఘటన చోటు చేసుకుంది. కారులో ఉన్న వ్యక్తికి మంటలు అంటుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. కారుకు మంటలు రావడంతో అక్కడే ఉన్న టోల్గేట్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే కారులో ఉన్న వ్యక్తి మంటల్లో చిక్కుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. ఈ మేరకు నార్సింగ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగంగా వచ్చి డివైడర్ ని ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు. టాప్ 9 న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.